ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ప్రభునందు ప్రియులార, ఉపాధ్యాయులు దైవ సమానులు, వారి బోధన పిలుపు పూజనీయం. అందుకే మన భారతీయ సంస్కృతిలో గురుదేవో భవ అని అంటాం. ఇది అందరికీ తెలిసిందే క్రైస్తవ గురువులకు, అంటే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు దేవుడు ప్రత్యేకమైన పిలుపుని ఇస్తున్నాడు. కేవలం ఈ లోక జ్ఞానం కాకుండా పరలోక జ్ఞానాన్ని, ఈ లోక సంబంధ విషయాల ద్వారా, లెక్కలు, సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, తెలుగు భాష, ఆంగ్ల భాష, వీటన్నిటి ద్వారా ఆ దేవుని ప్రేమను కొలిచేది, తెలుసుకునేది, అర్థం చేసుకునేది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందించాలి. ఇదే బోధన యొక్క, టీచర్స్ యొక్క పరమోన్నత పిలుపు. బడిబాట పడుతున్నారు నిన్న ఈ రోజు నుంచి. పిల్లలు బడిబాట పట్టాలి, కానీ 4-5 నెలలు అవుతుంది పాఠశాలలు మూతబడి, 2-3 నెలలు అవుతుంది క్రొత్త విద్యా సంవత్సరము ప్రారంభం కాకుండా. కనుక ఇప్పుడైనా ఈ కరోనా మనల్ని, ముఖ్యంగా చదువుల్ని, పిల్లల్ని విలవిల్లలాడిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇంకా అసలు పోయిన సంవత్సరం పరీక్షలు డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి పెట్టనే పెట్టలేదు, వచ్చే నెలలో పెడతామంటున్నారు. దానికి కూడా కొన్ని ఆక్షేపణలు వస్తున్నాయి. కనుక ఈ నేపథ్యంలో అటు చదువును నిర్లక్ష్యం చేయలేము. ముఖ్యంగా బాలలకి, పిల్లలకి, వారు చదువుకునే వయసు, ఎదిగే వయసు, నేర్చుకునే వయసు. ఇంకొక పక్క ఈ కరోనా మనల్ని భయపెడుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బడులకు పోవాలి. నేననే తెలుసుకున్నాం, దూర విద్య వచ్చింది ఇప్పుడు. కనుక మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఇంటి దగ్గర నుంచే కాదు, స్కూల్కి వెళ్ళాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కనుక పిల్లలకు అనేకమైన ప్రశ్నలు ఇప్పుడున్నాయి. పిల్లలకే కాదు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా. మనమందరం ఈనాడు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను, చాలామందిని పలకరించాను. వాళ్ళలో చాలా ఆసక్తి ఉంది పిల్లలకి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించాలని, కష్టపడాలని. దేవుని స్థానంలో వారు ఉన్నారు కాబట్టి కొంతమందికి కొంత అటు ఇటు కాకుండా వెనక ముందు ఆడుతున్నారు ఈ పరిస్థితుల్లో. ఎలా? ఒకవేళ దూర విద్య అంటే మాకు ప్రత్యేక శిక్షణ లేకుండా ఎలానే, ఏది ఏమైనా ఈ సందిగ్ధ పరిస్థితుల్లో విద్యారంగం మీద నీలి నీడలు వ్యాపించాయి, చీకటి మేఘాలు ఆవరించాయి. కనుక సెప్టెంబర్ నుంచి మొదలెట్టాలని ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానాన్ని కూడా ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం దూర విద్యను మొదలు పెడుతుంది. కనుక వీటన్నిటినీ మనం గమనిస్తూ ఏసే మాస్టర్ టీచర్, ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు, ఆయనే ఆదర్శం. మనకు తెలుసు బైబిల్లో ఆయన మొదటగా నోరు తెరిచి బోధించాడు అనే విషయము. మత్తయి సువార్త 4:23-24. వారి ప్రార్థనా మందిరములలో యేసు బోధించుచు, పరలోకపు రాజ్యపు సువార్తను గురించి ప్రసంగించుచు, ప్రజల వ్యాధి బాధలను ఎలా పోగొట్టుచుండెను. బోధించటం, యేసు ప్రభుకున్న బిరుదుల్లో ఉపాధ్యాయుడు, బోధకుడు, టీచర్ అనేది చాలా ముఖ్యమైనది, మొదటిది కూడా. కనుక తనకు తానే శిష్యుల పాదాలు కడిగిన తర్వాత, బోధకుడునైనా నేను మీ కాళ్ళు కడిగిన మీరు ఒకరినొకరు సేవించుకోవాలి విధంగా. ఆయన శత్రువులు కూడా గుర్తుపెట్టారు ఈయన బోధకుడు అని, చక్కగా బోధిస్తున్నాడని. అనుచరులు, శిష్యులు ఆశ్చర్యపోయినారు. ప్రజలందరూ కూడా ఇతరుల వలె కాకుండా ఆయన అధికారముతో ప్రేరణ కలిగించే విధంగా. మనకు తెలుసు ఉపాధ్యాయులు కొంతమంది పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చదువుతారు, లేకపోతే దాన్ని బోధిస్తారు. అది సాధారణ ఉపాధ్యాయులు అంటారు. ఉత్తమ ఉపాధ్యాయులు దాన్ని చదివి
దాన్ని వివరిస్తారు పిల్లలకు అర్థమయ్యేటట్టుగా, ఏ వయసులో వారికి ఆ వయస్సు అవసరమైతే ఉదాహరణలు ఇస్తారు, బోర్డు మీద రాసి గీసి చూపిస్తారు. కానీ ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు ప్రేరణ కలిగిస్తాడు. తాను పుస్తకంలో చెప్పే విషయం మాత్రమే కాదు, తాను వివరించేదే కాదు, పిల్లల్లో విద్యార్థిని విద్యార్థుల్లో ఆలోచించే మనస్సుని నమ్మే హృదయాన్ని కలగచేస్తాడు. ఈ రెండు కూడా అటు శాస్త్రజ్ఞానము ఆలోచన విజ్ఞానము, ఇటు ఆత్మసాక్షికారము, ఎంత చదువుకుంటే అంత దేవుని గురించి తెలుసుకోవాలి తెలుస్తుంది అన్న జ్ఞానాన్ని బోధిస్తాడు. ఈ కాలంలో కాస్త డిగ్రీలాగానే దేవుణ్ణి పక్కన పెట్టడం, మతాన్ని పక్కన పెట్టడం, ఇక ఇష్టం వచ్చినట్టు జీవించటం, మరీ ముఖ్యంగా ఈ కాలంలో ఎక్కువైంది నాస్తికులు అంటున్నారు. ఆస్తికులైనా దేవుణ్ణి నమ్మే వాళ్ళైనా దాన్ని ఆచరించడం లేదు. ఈ విధంగా అందుకే కరోనా మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ పాఠాలని నేర్పిస్తుందని అందరు భావిస్తున్న విషయం తెలిసిందే. కనుక ఉపాధ్యాయుల పిలుపు ఉన్నతమైనది, బాధ్యతాయుతమైంది, ఉన్నతమైంది, గౌరవనీయమైంది. గురుదేవోభవ, నేను దేవునితో సమానమని ఆనందించటం మాత్రమే కాదు, యాకోబు రాసిన పత్రికలు అంటాడు, గురువులు జాగ్రత్త, బోధకులమైన మనం ఇతరుల కంటే తీవ్రంగా న్యాయ విచారణ గురి అవుతాము. సామలూరులు అమ్మగారులే తీవ్రమైన న్యాయ విచారణ గురి అవుతారని అనుకుంటారు, కానీ ఇది అందరికీ వర్తిస్తుంది. బోధకుల మగు మనకు ఇతరుల కంటే తీవ్రంగా న్యాయ విచారణకు గురి, యాకోబు 3:1. కనుక మీలో ఎక్కువ మంది బోధకులు కారాదు, ఆ గౌరవంతో పాటు బాధ్యతని దేవుడిస్తున్నాడు లెక్క ఒప్ప చెప్పేది. కనుక క్రైస్తవ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి, క్రైస్తవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వేలాదిగా ఉన్నారు. కనుక ఇతరుల కంటే వారు ఉన్నతంగా ఉండాలి, విద్యార్థులంటే ప్రాణం పెట్టే వాళ్ళలాగా ఉండాలి. కనుక ఈ విధముగా క్రీస్తు ఈ విధముగా తాను మాటల్లో బోధించాడు, క్రియల్లో చూపించాడు. కనుక ఈరోజు పిల్లలు అలానే ఉపాధ్యాయుడు లేకపోతే ఉపాధ్యాయురాలు ఏ విధముగా పాఠం చెప్పేది మాత్రమే కాదు, ఎలా ప్రవర్తిస్తున్నారు కూడా గమనిస్తున్నారు. కనుక ఈ విధముగా మనం ఈనాడు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బడి పాట పడుతున్నారు. క్రొత్త పరిస్థితి, వాతావరణం కూడా పాఠశాలలో లేదు, పిల్లలు వస్తారో రారో, ఇప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ కానీ వారు ఇప్పుడు పాఠశాలకు వెళ్ళి తయారు కావాలి. దూర విద్యకు ముఖ్యంగా వారికి తగిన శిక్షణను, సాంకేతిక శిక్షణ ఇప్పుడు పిల్లలకి చాలా సులభంగా వస్తుంది, మనకు కష్టమేం కానీ. కనుక ఈ విధముగా అన్నీ కూడా కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్, వెబ్సైట్, నెట్వర్కింగ్, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ దేవుడు ఒకవేళ అంటున్నాడేమో వాతావరణ స్థితి మారుతుంది, పాఠశాల స్థితి. అప్పుడు యేసు ప్రభు ప్రార్థనా మందిరములలో బోధించాడు, అదే స్కూలు, అదే గుడి, అదే బడి. ఇప్పటి వరకు మన దేవాలయాలు ఉన్నాయి, బడులు కూడా దేవాలయాలైనవి. ఇప్పుడు యేసు ప్రభుకి సకల జగత్తే పాఠశాల. కనుక అదేవిధంగా ఈ క్రొత్త విధానంలో ముందుకు సాగుతూ అటు దైవశాస్త్రము, దైవ జ్ఞానాన్ని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందించేటట్టు వారి జీవితంలో ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ శాస్త్ర విజ్ఞానాన్ని ఇచ్చి ఆ దేవాదిదేవుని, సృష్టికర్త అయిన దేవాదిదేవుని, సకల జ్ఞాని అయిన దేవాదిదేవుని, విద్యార్థిని విద్యార్థులందరూ నేర్చుకుని ఆత్మ సాక్షాత్కారము, మనోవెలుగును పొందేటట్టు మన బళ్ళు, ముఖ్యంగా క్రైస్తవ పాఠశాలలు, క్రైస్తవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇప్పటికే ఉన్నాయి మన స్కూళ్ళలో, ఎంత నాణ్యమైన విద్య, ఎంత అంకిత భావంతో మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పనిచేస్తుంటారు. కనుక వారందరికీ నమస్కరిస్తూ ఈ సంవత్సరం ఎలా ఉన్నా, కరోనా సంవత్సరం ఎలా ఉన్నా, రాబోతున్న కాలం ఎలా ఉన్నా కానీ మీరు మీకు ఇచ్చిన బాధ్యతను, దేవుడిచ్చిన జ్ఞానాన్ని విద్యార్థిని విద్యార్థులకు అందచేసి ఈ లోకమే దైవరాజ్యముగా ధర్మరాజ్యముగా మారినట్లు మీ కృషి సల్పుతురుగాక. ఆచార్య దేవో బాబా.